చాలా నచ్చింది నాకు సినిమా. ఒక మంచి ఇంటెన్స్గా స్టార్ట్ నుంచి ఎండ్ దాకా అదొక ఊర్లోకి వెళ్ళి ఆ గడి, ఆ జనాలు, ఆ భాష, ఆ కట్టుబాట్లు, ఆ తిండి, తర్వాత ఒక అంటే ఈ లాస్ట్లో ఈ సినిమా లాస్ట్లో మనకి చెప్తారన్నట్టు ఇవాళ కూడా ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, కాస్ట్ బేస్డ్ మర్డర్స్ అండ్ ఇవి ఆనర్ కిల్లింగ్స్ అనే దాన్ని ఇట్లా పాలిష్డ్గా మాట్లాడతారు, కానీ ఇది ఒక 80స్లో దీవించాడు అన్న, కానీ బట్ ఈ ప్రాబ్లం ఇప్పుడు కూడా కాంటెంపరీ, ఈ ప్రాబ్లం కూడా ఇప్పుడు కూడా ఉంది. బట్ మీరు రాసిన విధానం కానీ దాన్ని తీసిన విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్, అంటే ఒక త్రీ వీక్స్ నుంచి ఫిలిమ్స్ ఆర్ రియలీ గుడ్ ఎట్ థియేటర్స్ అండ్ జనాలు కూడా రావడానికి చాలా ఇష్టం అనిపిస్తున్నారు. అండ్ మాకు కూడా అంటే యాజ్ ఫెలో ఆర్టిస్ట్ చాలా ప్రౌడ్గా ఉన్నాయి యాక్చువల్లీ, నేను ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయి అండ్ టూ లవ్లీ యాక్టర్స్ వాళ్ళు కొత్తగా మళ్ళీ పరిచయమైనారు. అండ్ ఐ నో వాట్ ఈస్ ద ప్రెషర్ ఆఫ్ అవర్ ఓవర్ అచీవింగ్ బ్రదర్, బట్ ఆ షాడో నుంచి బయటకు వచ్చి యూ హ్యావ్ డన్ రియలీ వెల్ అన్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్ సీరియస్లీ. అంటే మీరిద్దరు చాలా అసలు ఎంతో మాట్లాడకుండానే చాలా మాట్లాడారు అండ్ యూ రియలీ అవుట్ పర్ఫార్మ్, అంటే ఇట్లా ఐఎమ్ సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ శివాత్మిక, సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ద వే యూ డన్. అండ్ ఇది ఒక హోమ్ ప్రొడక్షన్ లాగా నాకు, అంటే బిగ్ బెన్ సినిమాస్ కానీ మధుర శ్రీధర్ గారు కానీ, అంటే వీళ్ళు దే యాక్చువల్లీ గాట్ ఇస్ వేర్ వీఆర్ రైట్ నౌ, అంటే పెళ్లి చూపుల నుంచి నాకు సార్ తెలుసు నాకు అర్థ. అండ్ గుడ్ టు బీ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆడిషన్స్ ఉంటే చెప్పండి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.